ఓం శాంతి, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చినటువంటి అతి సుందరమైనటువంటి వరదానం చాలా చాలా ప్రీతికరమైనటువంటి వరదానం. చాలామంది బ్రాహ్మణాత్మలకి ఇదొక మహామంత్రం కూడా జీవితంలో. ఏంటంటే అది, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఏక్ బాబా దూసరా నా కోయి, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ పాఠం యొక్క స్మృతితో ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మభవ. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ పాఠం యొక్క స్మృతితో ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మభవ. వివరణ: ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ పాఠం నిరంతరం గుర్తున్నట్లయితే స్థితి ఏకరసంగా అవుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ అయితే అంతా లభించేసింది, పాయింట్లు అనేకమున్నాయి. కానీ ఇన్ని పాయింట్లు ఉంటూ కూడా ఎవరైనా కిందకు లాగే సమయంలో పాయింట్ రూపంలో ఉండడం అనేది ఆ సమయం యొక్క అద్భుతం. ఈ వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాము. జ్ఞానమైతే ఎంతో లభించేసింది, పాయింట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని పాయింట్లు ఉంటూ కూడా ఎవరైనా కిందకు లాగే సమయంలో పాయింట్ స్వరూపంలో ఉండడం అనేది ఆ సమయం యొక్క అద్భుతం. మామూలుగా అంతా బాగున్నప్పుడు జ్ఞానం యోగంలో పక్కాగా ఉండడం కాదు. ఎవరైనా మనల్ని కిందకు లాగుతున్నారు, భలే వాళ్ళ కర్మల వల్ల అవ్వచ్చు, వాళ్ళ మాటల వల్ల అవ్వచ్చు, తెలిసి అవ్వచ్చు, తెలియక అవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే ఆ ప్రభావం, ఒక్కొక్కసారి వాయుమండలం అవ్వచ్చు, ఎవరో ఒక పర్టికులర్ ఆత్మ కాకపోవచ్చు. వాయుమండలం, వాతావరణం, ఇవన్నీ ఏంటి, ఆత్మని కిందకు లాగే విధంగా ఉన్నాయి. కానీ ఆ సమయంలో పాయింట్ స్వరూపంలో ఉండడం అనేదే నిజమైన అద్భుతం. బ్రహ్మ బాబా ఏం చేశారు, ఎంతైతే విరోధిగా ఉన్నారో బాబా ఏమన్నారు, వాళ్ళే నా మిత్రులు అని అన్నారు. నిందా హమారి జోకరే మిత్ర హమారా ఓబనే, ఎవరైతే నన్ను బాగా నిందిస్తారో వాళ్ళే నాకు మిత్రులు అని. ఎందుకంటే వాళ్ళే మనల్ని పురుషార్థంలో ముందుకు తీసుకుని వెళ్తారు. సో కాబట్టి ఎవరైనా కిందకు రాగే సమయంలో పాయింట్ రూపంలో ఉండడం అనేది ఆ సమయం యొక్క అద్భుతం. ఒక్కోసారి విషయాలు కిందకు లాగుతాయి, ఒక్కోసారి వ్యక్తులు కిందకు లాగుతారు, ఒక్కోసారి వస్తువులు లాగుతాయి. కిందకు లాగడము అంటే అట్రాక్షన్ కూడా అవ్వచ్చు, ఏదైనా వస్తువు తాలూకు అట్రాక్షన్ కూడా ఉండొచ్చు. మరోసారి వాయుమండలం, ఇదైతే తప్పకుండా జరుగుతుంది, జరగదని అనుకోకండి బచ్చే, తప్పకుండా జరుగుతుంది అంటున్నారు బాబా. కానీ సెకండ్లో ఈ విస్తారమంతా సమాప్తమే ఏకరస స్థితి ఉండాలి, అప్పుడే శ్రేష్ఠ ఆత్మభవ యొక్క వరదానులని అంటారు. చూసారా బాబా ఎంత జ్ఞాన, అమూల్య జ్ఞానరత్నాన్ని ఇచ్చారు. ఇదైతే జరిగేదే ఉంది, వ్యక్తులేంటి, వస్తువులేంటి, వాయుమండలం ఏంటి, ఇవన్నీ కిందకి లాగేదే ఉంది. కానీ సెకండ్లో ఆ విస్తారమంతా సమాప్తమై ఏకరస స్థితిలో ఉండాలి, అప్పుడే శ్రేష్ఠ ఆత్మభవ యొక్క వరదానులని అంటారు. సో దీనికి బాబా మనకి ఇచ్చిన మహామంత్రం ఏంటి, ఒక్క బాబా తప్ప నాకెవరూ లేరు. ఎందుకనుకోమన్నారు బాబాలాగా, అలా మనం నిత్యం ప్రాక్టీస్ చేసినప్పుడే ఏదన్నా పరిస్థితిలో మనం కింద అవుతున్నప్పుడు కూడా మనకి శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటున్నారు. ఇమ్యూనిటీ అనేటువంటిది ఒక రోజులో పెరిగే యాంటీబయాటిక్ కాదు, అది దీర్ఘకాలికంగా ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలి ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే శరీరంలో పెరిగేటువంటి ఒక కనిపించని శక్తి. అదేవిధంగా పరిస్థితి వచ్చినప్పుడే మనం బాబా 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 అనుకుంటే ఎంతవరకు మనం బాబా మీద దృష్టి ఉంటున్నప్పుడు, చాలామంది ఆత్మలు అంటారు అక్కయ్య మేము బాబాను ఎంత స్మృతి చేసాం, అక్కయ్య మాకు ఏం అనిపించలేదని. ఎందుకు అంటే మనసుకి బాబా హెల్ప్ చేస్తూనే ఉంటారు, కానీ అభ్యాసం లేని కారణంగా మన మనసుకి బుద్ధికి బాబా ఇచ్చే పవర్ని క్యాచ్ చేయలేకపోతాం మనం అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు నిరంతరం వైర్స్లో ఉంటూనే ఉంటుంది. మన ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి, మన ఫ్యూజ్ని మనం సరిచేసుకోవాలి, కానీ కరెంట్ లేదని అంటే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. మన ఇంట్లో ఫ్యూజ్ పోయింది, సో బయట లైన్లలో కరెంట్ ఉంది. సో బాబా ఎప్పుడూ శక్తిని ఇస్తూనే ఉంటారు, కానీ ఆ పరిస్థితి యొక్క ప్రభావంలో పడి మనసుని బుద్ధిని బాబా మీద ఏకాగ్రం చేయలేనప్పుడు బాబా యొక్క కరెంటుని ఎలా తీసుకుంటాం మనం.
అందుకే బాబా ఎప్పుడు ఏం పదం వాడతారు? సదా, నిరంతరము, దీర్ఘకాలిక అభ్యాసం ఉండాలి. అప్పుడే పరిస్థితి వచ్చినప్పుడు నిలదొక్కుకోగలుగుతాం. ఇంకోటేంటి, పరిస్థితులు కూడా చాలా విచిత్రమైనటువంటివి. చెప్పిరావు, సమయం చూసుకుని రావు, పగలరాత్ర అని చూసుకుని రావు, ఆరోగ్యం చూసుకుని రావు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకుని రావు, ఏవి చూసుకుని రావు. పరిస్థితులు వచ్చేస్తాయి అంతే, దాని అంతటి అవి. అందుకే బాబా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ పాఠం యొక్క స్మృతితో ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మ భవ. అప్పుడు పరిస్థితులు వచ్చినా సరే మనం పాయింట్ రూపంలో ఉండగలుగుతాం. స్లోగన్: నాలెడ్జ్ యొక్క శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు దాడి చేసేందుకు బదులుగా ఓడిపోతాయి. జ్ఞానం యొక్క శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు దాడి చేసేందుకు బదులుగా ఓడిపోతాయి. జ్ఞానం అనేటువంటిది ఒక శక్తి, అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. అందుకే శాంతి స్తంభంలో నాలుగు పిల్లర్స్లో ఒక పిల్లర్ ఏంటి? జ్ఞానస్తంభం, టవర్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకు? జ్ఞానం అనేటువంటిది అదొక శక్తి కాబట్టి. ఇది ధారణ చేస్తే ఏమవుతుందంట? విఘ్నాల దాడి చేసేందుకు బదులుగా ఓడిపోతాయి. అచ్చా, ఓం శాంతి.